స్టార్ నైన్ ప్రేక్షక స్వాగతం. నేను మీ భూషణ్ రెడ్డిని. సబ్కా మాలిక్ ఏక్ హై అనే నినాదంతో అన్ని మతాలు సమానం అంటూ అటు హిందువులను, ముస్లింలను, క్రిస్టియన్లను ఒకే తాటిపై నడిపించినటువంటి శ్రీ భగవాన్ స్వరూపుడైనటువంటి షిరిడీలో వెలిసి ఉన్న శ్రీ సాయిబాబా ఇటీవల ఒక చిన్న వివాదంలో ఆ ప్రాంతం నెలకొంది. దీంతో ప్రతి ఒక్కరూ కూడా బాబాను తమ ఇష్టానుసారంగా విమర్శించడం జరుగుతుంది. అసలు బాబా దేవుడా, లేదా ఆయన ముస్లిమా, ఆయన హిందువా, లేదంటే ఆయన మాంసం తినే అతన్ని హిందువుగా లేదా ఒక దేవుడిగా ఎలా పూజిస్తున్నారు అనేటువంటి రకరకాలటువంటి వాదనలు మానవుల నోట్లోంచి వెలువడుతున్నాయి. అసలు ఆడ ఇటీవల చెరవేగినటువంటి వివాదం ఏమిటి? షిరిడిలో వెలిసి ఉన్న సాయిబాబా ఎవరు? ఆయన మహత్యాలు ఏంటి? ఆయన దేవుడా కాదా అనే అంశాల గురించి తెలుసుకుందాం. నాకు తెలిసిన పరిజ్ఞానం మేరకు బాబాకి సంబంధించిన పుస్తకాలను చదివి, అలాగే బాబా తత్వాన్ని ప్రచారం చేస్తున్న గురువుల ద్వారా తెలుసుకున్నటువంటి కొన్ని విషయాలను మీకు తెలియజేసేదానికి నేను ప్రయత్నిస్తున్నాను. ఇటీవల మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి ఉద్ధవ్ ఠాకరే సాయిబాబా పుట్టిన స్వగ్రామం పత్రి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆయన నివాసం కానీ, ఆయన తిరిగినటువంటి ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు 100 కోట్లను విడుదల చేస్తాను, ఆ నిధితో అక్కడ బాబాకు ఒక దేవాలయం కట్టి ప్రారంభించండి అని ఒక ప్రకటన చేశాడు. ఆ ప్రకటనతో షిరిడీలో ఉన్నటువంటి శ్రీ సాయి సత్సంగ సమితి ట్రస్ట్ వాళ్ళు స్పందించారు. షిరిడీలోనే బాబా ఉన్నారు, ఇక్కడే ఆయన పుట్టాడు, పెరిగాడు, చివరి వరకు ఇక్కడే ఉన్నాడు కాబట్టి షిరిడీయే ఆయన స్వగ్రామం అని ఆయన అక్కడేటువంటి ట్రస్ట్ సభ్యులు ప్రకటన ఇవ్వడం, ఆవేశంగా ఒకరోజు బంద్ ప్రకటించడం షిరిడీ అంతా జరిగింది. ప్రధానంగా ఆ గుడి చుట్టూ ఉన్న ప్రాంతాల్లోని వ్యాపారులు, అలాగే ట్రస్ట్ దేవస్థానం నుంచి వచ్చేటువంటి డబ్బుల ఆదాయం, మరి 5-స్టార్ హోటల్స్, ఇంకా రకరకాలైనటువంటి వ్యాపారాలన్నీ కూడా పత్రిలో బాబా గుడి డెవలప్ అయితే షిరిడీలో తగ్గుముఖం పడుతుందన్న ఒక ఆలోచనతో వ్యాపారస్తులు కొంతమంది వెనకుండి నడిపించినటువంటి కథ అది. అసలు బాబా ఎక్కడ పుట్టాడు, ఆయన ఎవరు, ఆయన మహత్యం ఏంటి, కొన్ని నేను మీ ముందు తీసుకొస్తున్నాను. 1999లో సాయి సంస్థ అనేది ఒకటి పత్రికలో ఏర్పాటు చేసి షిరిడీ సంస్థానికి వ్యతిరేకంగా వాళ్ళు దేవాలయాన్ని ఏర్పాటు చేశారు. దాంతో అక్కడ చిన్న వివాదం నెలకొంది. ఆ వివాదం బాబాని విమర్శించే స్థాయికి వెళ్ళింది. బాబా అసలు ఎవరు అనే విషయం మీద చర్చ కూడా మొదలైంది. మధ్యప్రదేశ్కి చెందిన స్వరూపానంద సరస్వతి అనేటువంటి ఒక సాధువు బాబాని అసలు ఎందుకు పూజిస్తున్నారు, బాబా పటాల కాడ మన దేవుళ్ళని పెట్టడం ఏంది, సాంప్రదాయం వ్యతిరేకంగా హిందువులు వ్యతిరేకిస్తున్నారని స్వరూపానంద సరస్వతి ఒక ప్రకటన చేయటం మరింత సంచలనంగా మారింది. ఇలాంటి ప్రకటనల మధ్య అసలు సాయినాథుడు ఎవరు అన్న విషయం గురించి మనం చెప్దాం. మహారాష్ట్రకు చెందిన పుండరీకరావు అనేటువంటి బాబా భక్తుడు తీర్థయాత్రల నిమిత్తం ఆయన అన్ని పుణ్యక్షేత్రాలు తిరుగుతూ వస్తున్నాడు. ఆ క్రమంలో రాజమండ్రి వద్ద నది స్నానం ముగించుకొని బయట వస్తుండగా వాసుదేవానంద సరస్వతి, ఆయన్నే తెంబేస్వామి అని భక్తులు భక్తితో పిలుచుకుంటారు. ఆయన మహారాష్ట్రకు చెందిన సాధువు, ఆయన కూడా ఈ తీర్థయాత్రలో వస్తూ ఆయన రాజమండ్రి కాడ ఉన్నాడు. ఈ పుండరీక సారావు వచ్చి ఆయన దర్శించుకోవాలని చెప్పి ఆయన కాడికి వెళ్ళాడు. వెళ్ళి, స్వామి మేము షిరిడీ నుంచి వస్తున్నాము, బాబా భక్తులు, ఈ యాత్రలో మీరు కూడా ఈ నది సమీపాన ఉన్నారని తెలిసి మేము రావడం జరిగింది, మాకు ఆశీర్వదించండి అంటూ ఆ పుండరీకరావు బాబా భక్తుడిగా పరిచయం చేసుకొని తెంబేస్వామిని నమస్కరించాడు. అప్పుడు ఆయన సంతోషించి పుండరీకరావుని ఆశీర్వదించి, మేము సాధువులం, మేము ఒకరికి నమస్కారం చేస్తే పద్ధతి కాదు, చేయకూడదు, అందువల్ల మీ షిరిడీలో ఉన్నటువంటి శ్రీ సాయిబాబా మా సోదరుడు, ఆయనకి
మా నమస్కారాలని మీరు చెప్పండి. అలాగే ఇదిగోండి, ఈ ఆశీర్వాదంగా ఆయనకి ఒక టెంకాయనిస్తున్నాం, అది తీసుకెళ్ళి ఆయనకి ఇవ్వండి అంటూ స్వామి పుండరీకరావుకి ఇచ్చాడు. అది తీసుకుని బయలుదేరినటువంటి పుండరీకరావు బృందం కలిసి కొద్ది దూరం వచ్చిన తర్వాత మర్చిపోయి తీర్థయాత్రల్లో ఆ టెంకాయని ఆకలితో ఉన్నప్పుడు కొట్టుకొని ఆ కొబ్బరిని అటుకులతో పాటు కలుపుకొని తినేయడం జరిగింది. తర్వాత వాళ్ళు కొంతకాలానికి కాలిని అడిగిన కాబట్టి వాళ్ళు బాబా కాడికి వెళ్ళడం, బాబాను దర్శించుకొని తీర్థయాత్రకు తెలియజేయడం జరిగింది. అప్పుడు సాయి, నా సోదరుడు వాసుదేవానంద సరస్వతి నాకు ఒక ప్రసాదం పంపించాడు, అది ఎక్కడ అని అడిగాడు. వెంటనే ఈ పుండరీకరావుకి వాళ్ళ బృందానికి ఏం చెప్పాలో అర్థం కాక తడబడి తప్పైపోయిందంటూ సాయిబాబాని వేడుకున్నారు. సాయి వాళ్ళని మంచిదేను, దానికి భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి వాళ్ళని వారించారు. అంటే ఒక సాధువుకి మరో సాధువుకి వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి దైవభక్తి లేదా వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఒక ట్రాన్స్ యోగాశక్తి వాళ్ళకి నిత్యం ఎవరెవరు ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునేదానికి ఒక నిదర్శనం ఇది. బాబా ఎప్పుడు కూడా షిరిడి వదిలి బయట వెళ్ళింది లేదు. అయినా ప్రపంచంలో ఏం జరుగుతుందో, అప్పట్లో జరుగుతున్న బ్రిటిష్ పరిపాలన గురించి కూడా ఆయన చెప్పగలటువంటి శక్తి సామర్థ్యాలున్నటువంటి గొప్ప సాధువు. ఈ దేశంలో 72 మంది గురువులు ఉన్నారు చరిత్రపరంగా. వాళ్ళల్లో 5 మంది గురువులు మాత్రమే గొప్పవాళ్ళు, ఆ 5 మంది మాత్రమే పరిపాలనా పరిస్థితులు చూసేవాళ్ళు. ఈ గురువులకు గురువైనటువంటి షిరిడి సాయిబాబా మొదటి వరుసలో ఉంటారు. అందుకే ఆయన్ని దేవుడిగా ప్రజలు భావించారు. తమిళనాడు ఆంధ్ర ప్రాంతం మధ్యలో ఉన్న రెడ్ హిల్స్ అనే సెంటర్లో రెడ్ హిల్స్ బాబా అనే ఒక సాధు ఉండేవాడు. రెడ్ హిల్స్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో బూదూరు అనేటువంటి ఒక గ్రామం ఉంది. అక్కడ ఆయనకు ఇప్పుడు కూడా ఆయన సమాధి ఉంది. ఆయన పేరే హజరత్ సయ్యద్ అహ్మద్ ఫీర్ జలూలుద్దీన్ అంటారు ఆయన్ని. ఈయన కూడా నార్త్ నుంచి వచ్చిన సాధువుగానే మనకి ఆడున్నటువంటి చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఈయన సిపాయిగా ఉండి మిలిటరీలో అనంతరం వైరాగ్యంతో ఈ ఆలయాలన్నీ తిరుగుతూ తమిళనాడు బార్డర్కి వచ్చి ఆ బూదూరులో స్థిరపడిపోయాడు. ఆయన ఎవరు షాప్ కాడికి వచ్చి యాచించితే వాళ్ళ కాడ ఏదైనా వస్తువు తీసుకున్నా ఆ రోజు ఆ షాపులో మంచి వ్యాపారం జరుగుతుందన్నది ఆ ప్రాంతంలో ఒక ప్రచారం. అలాగే ఆయన మహాత్ముడు, ఎప్పుడు ఎలా ఎక్కడుంటాడో కూడా తెలియనటువంటి గొప్ప స్థితిలో ఆయన ఉండేవాడని అక్కడ భక్తులు అంటున్నారు. ఆయనకి ఇప్పుడు ఒక గుడి కట్టున్నారు. అయితే మన దౌర్భాగ్యం ఏంటంటే ముస్లిమా హిందువా అని అక్కడ కూడా పూజార్లు కొట్టుకోవడం, ఒక పూజారిని అక్కడ హత్య చేసిన సంఘటన కూడా చోటు చేసుకోవడంతో కోర్టు జోక్యం చేసుకొని ఆ దర్గాని ఆ ప్రాంతాన్ని తాళాలతో క్లోజ్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా పోయి మనం చూడొచ్చు. ఆయన గురించి మాస్టర్ గారు అయినటువంటి భరద్వాజ కూడా రాస్తున్నారు. వీటన్నిటికీ ఎందుకు చెప్తున్నానంటే, ఆ రెడీల్స్ బాబా కూడా మీ గురువు ఎవరని అడిగినప్పుడు తన శిష్యులకి తెల్లవారుజామున సూర్యభగవాన్ని చూపించి అందులో కనిపిస్తున్నటువంటి రూపమే మా గురువు అన్నాడు. అందులో వాళ్ళకి బాబా ప్రతిబింబం కనిపించింది. అలాంటి ఎన్నో కథలు కథనాలు కూడా బాబాకు జీవితంలో ఉన్నాయి, ఆయన చరిత్రలో ఉన్నాయి. ఎంతోమంది శిష్యులు ఆయనకు ఉన్నారు. అంటే గురువులకు గురువు అనడానికి ఈ 2 నిదర్శనంగా నేను చెప్పాను. ఇక బాబా ముస్లిమా హిందువా అంటే, సాయి సచ్చరిత్రలో మహల్సాపతి చెప్పినట్లుగా సాయిబాబా దేశస్థ బ్రాహ్మణ్. బ్రాహ్మణ్ అంటే హిందువే. కానీ ఆయన చిన్నతనంలో ఒక పేద కుటుంబంలో పుట్టడం వల్ల ఆయన తల్లి ఒక ముస్లింకి ఆయన అప్పచెప్పడం, ఆయన కాడ కొంతకాలం ఉన్న తర్వాత ఆయన్ని వెంకుస అనేటువంటి ఒక బ్రాహ్మణుడికి ఆ ముస్లిం అప్పచెప్పడంతో 12 సంవత్సరాల పాటు వెంకుస వద్దనే ఆయన బ్రాహ్మణు సంబంధించిన విద్యలు చరిత్రలు అన్నీ నేర్చుకోవడం జరిగింది. తర్వాత
పదహారవ ఏట ఆయన షిరిడికి రావడం జరిగింది. షిరిడిలో మొదటిసారిగా ఆయన వచ్చినప్పుడు ఒక చెట్టు కింద, వేప చెట్టు కింద కూర్చొని ఎప్పుడు ఒక తపస్సు శక్తితో ఉండేవాడు. నిరంతరం ఆయన కళ్ళు మూసుకొని ధ్యానంతో ఉండేవాడు. అక్కడ చూసే ప్రజలందరూ కూడా ఆయన్ని ఎవరో మహాత్ముడు, ఈ చిన్న వయసులోనే అతను ఇంతటి తపశ్శక్తి కలిగి ఉండాలనుకునే వాళ్లే, కానీ ఎవరు కూడా బాబాను పలకరించేవాళ్ళు కాదు. కొంతకాలానికి ఆయన ఖండోబా గుడికి పోవడం, అక్కడ పూజారిగా ఉన్నటువంటి మహల్సాపతి ఆవో సాయి అని పిలవడంతో ఆయన్ని అందరూ సాయి సాయి అని పిలవడం మొదలైంది. కొంతకాలానికి సాయి బాబాగా పేరు మారింది. బాబా అంటే అందరికి రక్షణ కల్పించే వ్యక్తి అని. ఒక దిక్కుగా, ఒక కుటుంబానికి పెద్దగా బాబా అని పిలుచుకుంటారు. అందుకే ఆయన సాయిబాబాగా ఆయన పేరు నిలబడిపోయింది. 1954 సంవత్సరంలో ఆయన షిరిడికి వచ్చినట్లుగా చరిత్రల ద్వారా తెలుస్తుంది. ఆయన్ని అక్కడ ఉన్నటువంటి బూటివాడాలో సమాధి చేశారు. బూటివాడ అంటే ఒక పెద్ద వ్యాపారస్తుడు, బాబా గారికి భక్తుడు. ఆయన్ని ప్రాణాలను కాపాడిన సంఘటన ఆయన్ని ఆయనకి భక్తిపూర్వకంగా మార్చింది. బాబా ప్రాంతంలో ఆయన సేవ చేసుకుంటూ ఒక కృష్ణ మందిరం కట్టాలన్న ఒక మంచి ఉద్దేశంతో బ్యూటీ అక్కడ మందిరాన్ని, వాడాని నిర్మించాడు. ఆ వాడానే కృష్ణ మందిరానికి బదులుగా శ్రీ సాయినాథుని విగ్రహం ఉంచడం జరిగింది. అందుకే ఈరోజు అది షిర్డీలో అత్యున్నతమైనటువంటి సమాధిగా ప్రజలు దర్శించుకుంటున్నారు. ఆయన బాబా మనకు చెప్పింది ఏంటంటే, అల్లా మాలిక్, శ్రద్ధ, సబూరి ఇవి మాత్రమే ఆయన నోట్లోంచి వల్లించినటువంటి శబ్దాలు. అల్లా మాలిక్ అంటే భగవంతుడికి అందరం రుణపడి ఉన్నాం, భగవంతునికి మనం సేవకులము. శ్రద్ధ సబూరి అంటే ఏ విషయం అయినా, ఏ పని అయినా మనం శ్రద్ధతో చేయాలి. మనం చేసే భక్తి కానీ పని కానీ శ్రద్ధతో కష్టపడి చేస్తే ఆ ఫలితం కోసం మనం సబూరితో ఎదురు చూడాలి. సబూరి అంటే ఓపిక. ఈ రెండు మనం సాధించుకున్నప్పుడే మనం అనుకున్న స్థితిని సాధించగలమని షిరిడి సాయిబాబా తెలియజేశారు.